మన ఇల్లు మన ఇల్లు మన ఇల్లు నా చెట్టు నా చెట్టు నా చెట్టు మన ఇల్లు మన ఇల్లు మన ఇల్లు మన ఇల్లు వాళ్ళు కూడా చక్కగా చెక్ చేసుకుంటారు. చూడు ఇది నీళ్ళ చెట్టు 100 రూపాయలు పోయిన పడుతుంది, కానీ దీన్ని కాపాడుతుంటే నువ్వు 10 మందికి మేలు చేస్తావు. పొలం నేరినందు ఈ వృక్ష ఊరేగింపు అనేది చాలా అద్భుతంగా ఒక దేవతగా భావించి ఊరేగిస్తున్న ప్రకృతి, పొలం నేర ప్రకృతి. ఇందులో మనమందరూ సభ్యులం, మనమందరూ చెట్టుని ఎంత ఇష్టంగా ఈ రోజు ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చాము. దాన్ని నాటి ఈ పొలం నేరును పచ్చదనంగా చేయడం, ఈ భూమిని పులకించే విధంగా మనం ఈ యొక్క వృక్షో రక్షితి రక్షత అని చెప్పన్నట్టు ఈ యొక్క సందర్భంగా ఈ చెట్టుకు సంబంధించి ఒక పాట కాకపోయినా, ఈ వృక్షాలు లేకపోతే ఈ భూమి ఎంత కరువు ప్రాంతంగా ఒక రాళ్ల సీమగా మారిపోతుంది అని చెప్పి కరువులు వెంటాడి వేధిస్తే ఇన్నేళ్ళుగా పేద రైతు బ్రతికీడుస్తున్నాడు. ఏటేట కరువులు వెంటాడి వేధిస్తే ఇన్నేళ్ళుగా పేద రైతు బ్రతికీడుస్తున్నాడు. విజ్ఞానమే తోచక రైతన్నా బిక్కుమంటున్నాడు రా, రైతన్నా బిక్కుమంటున్నాడు రా. గంగమ్మ పలికి వెళ్ళిపోయింది, పాతాళ గంగమ్మ పైకి రానంటోంది. కరువు రక్కసి ఇక్కడ అయ్యయ్యో, కాపురం పేటిందిరా శాశ్వతపు కాపురం పేటిందిరా. రాయలేలిన నాటి నతనాల సీమలో చెరువుల్లో బావుల్లో నీరింకి పోయింది, వేళ్ళు నీళ్ళు కూడా వేడులుగా మారాయి. చెరువుల్లో బావుల్లో నీరింకి పోయింది, వేళ్ళు నీళ్ళు కూడా వేడులుగా మారాయి. ఎడారిగా మారేనురా రాయలసీమ, ఎడారిగా మారేనురా రతనాల సీమలో. కన్న బిడ్డ కన్న ఆమిన్నగా సాకున్న, కన్న బిడ్డ కన్న ఆమిన్నగా సాకున్న. పసిడి గిత్తలు మరియు పాలిచ్చు పశువులకు మేత నీరు దొరక కటకట కోతకం మేషారురా, కసాయి కోతకం రాయలేలిన నాటి రతనాల సీమలో. రగులుతున్నది కరువురా ఈ సీమ, రాళ్ల పాలైపాయనా ఈ సీమ, రాళ్ల పాలైపాయనా ఈ సీమ, రాళ్ల పాలైపాయనా. పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మేధావులందరూ ఇక్కడున్నాం, ఇంకా రైతుల్ని ఇంకా అంతమందిని మనం కూడా చేర్చుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవడానికి దేవేంద్ర గారు లాంటి వాళ్ళు ఎంతో ముందుకు వచ్చారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రకృతి సభ్యులకు పలమేరు ప్రకృతిలో భాగస్వామి కాబోయే పలమేరు ప్రజలందరికీ నమస్కారాలు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఆయన ఒక వృత్తిని పెంచారట, ఆ వృత్తి వెళ్ళిపోయినట్టు కొన్ని రోజులకి. ఒక చిలుకను పెంచారంట, చిలుక వెళ్ళిపోయిందట. ఆయన ఒక చెట్టు పెంచారట, వృత వచ్చింది, మళ్ళీ చిలుక వచ్చింది, ఇంకా ఎన్నో పక్షులు వచ్చాయట. చూడండి, వాటితో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు కూడా వస్తుంది మనకు. ఈసారి పల్లెలు చూసాం మనము, హైరోడ్ వెడల్పుతో ఎన్ని చెట్టు కొట్టేశారు. ఈసారి ఎంత తాపం భరించాము, ఎంత వేడి భరించాము. పలమనేరులో రికార్డ్ స్థాయిలో ఈసారి ఎండ ఉనింది. దానికి కారణం ఏమిటంటే హైవేలు కట్టేసిన చెట్లు మాత్రమే. కాబట్టి దయచేసి మన మలిచల దేవేంద్ర గారు చెట్టు ఒక రోజు చెట్టు నాటకపోతే నిద్రపడదన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, అది మనకు ఇన్స్పిరేషను. ప్రతి ఒక్కరు చెట్లు నాటండి. ఆయన చెప్పి నెలకొ చెట్టు నాటండి. చెట్టు పెంచితేనే చెట్టు నాటడము, పెంచడము, కాపాడటము, దాన్ని పెంపు చేయడము, ఇవన్నీ కూడా భాగాలు. సో ఇవాళ నాటేసి రేపు ఎండిపోవడం కాదు, దాన్ని నాటిన దానికి పేరు కోసమో వాట్సాప్ కోసమో నాటద్దని దయచేసి మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మ నమ్మి చెట్టు నాటండి, దాన్ని పెంచి పెద్ద చేయండి. దానివల్లనే మనకు ఆక్సిజన్ వస్తుంది. అంతేగాని ఇంకా దేనివల్ల ఈ ప్రపంచంలో ఆహారం తయారు చేసే చెట్టు మాత్రమే, ఎవరు కూడా ఆహారం తయారు చేయలేరు. ఏ జంతువునైనా చెట్టు తినాల్సిందే, మనమైనా జంతువుల ద్వారా చెట్టు ద్వారా ఆహారం మనకు వస్తుంది తప్ప, తనకే తాను ఆహారం తయారు చేసే చెట్టు మాత్రమే మనకు నీడను ఆక్సిజన్ను ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పలమేరు ప్రకృతి అంటే ఈ సభ్యులు మాత్రమే కాదు, పలమేరు ప్రజలందరూ కలిపితేనే పలమేరు ప్రకృతి అవుతుంది. కాబట్టి మీరందరూ భాగస్వామి కావాలని కోరుకుంటూ మీకు మన దయచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. చెట్లు నాటండి, నాటించండి, పెంపు చేయండి, కాపాడండి. థ్యాంక్ యూ. నా పేరు మల్లిచెట్ల దేవేంద్ర. ప్రతి ఒక్కరూ పెట్టినట్టే వాట్సాప్లో ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది, చెట్లు నాటల్లా నీళ్ళు అంతా అయిపోతూ ఉంది, కాబట్టి నీరు పొదుపుగా వాడుకోవాలని అనుకోకుండా మన వంతు ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పలమనేరు ప్రకృతి అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. సో ప్రతిరోజు నా వల్ల అయినంతవరకు నేనే ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక 5 నుంచి 10 మొక్కల దాకా ఈ పాఠశాల సెలవుల్లో అంతా కూడా నేను నాటడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా చేపట్టడానికి కారణం ఈరోజు రాబోయే మన జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్నాహక కార్యక్రమంగా దీన్ని ప్రారంభించాము. సో దీంతో ఈ మొక్కలంతా కూడా మనం ఉచితంగా ఇస్తున్నాము. ఈ మొక్కల్ని ఎవరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. తర్వాత మెయిన్ ఏమంటే మన పలమనేరులో ప్రతి ఇంటికి ఒక మొక్క ఉండాలా, ప్రతి వీధిలోనూ పచ్చదనం ఉండాలా, మొత్తం పలమనేరంతా కూడా ప్రకృతితో పచ్చదనంతో నిండిపోవాలా. చిత్తూరు జిల్లాలో మంచి పచ్చదనం ఉండే పట్టణం ఏదంటే మన పలమనేరం రావాలా. మన పలమనేరే మన జిల్లాకు, మన రాష్ట్రానికి పూర్తిగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఈ నిరంతరం నాది కొనసాగుతూనే ఉంటుంది. నేను కనీసం ఒక రోజుకు ఒక మొక్కన్న నాటకపోతే నాకు తోచడం లేదు ఈ మధ్య. ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళు కనీసం నెలకు ఒక మొక్కన్న నాటేదాన్ని ప్లాన్ చేసుకోండి. ఏ బహుమతి అయినా సరే మొక్క రూపంలో అయితే ఇస్తేనే ఇది ఒక మోడర్న్ ట్రెండ్గా భావించి ప్రతి ఒక్కరు మొక్కలు ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరు కానీ ఊరికే వాట్సాప్లో ఏది పెట్టద్దండి. పెట్టే ముందు దానికి సమస్య పరిష్కారానికి ఒక మొక్క నాటినానో లేకుంటే ఏదో మంచి కార్యక్రమం చేసినాను దీని పరిష్కారం అని ఒక మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నాను. పలమనేరును పేదల ఊటీగా పిలుచుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు పేదల ఊటీ కూడా మండే ఎండలతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడే పరిస్థితికి దిగజారింది. దీనికి అంతటికీ కారణం పెరిగినటువంటి పట్టణీకరణ, త్రుంచినటువంటి మొక్కలు. మరి మనం ఏ మేరకు మొక్కలు త్రుంచామో ఆ మేరకు వాటిని మళ్ళా కూడా పెంపు చేయటంలో నిర్లక్ష్యం వహించాం. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ఇండ్లతో సమానంగా కూడా మొక్కలు లేవంటే
మనం ఏ స్థాయికి దిగజారుతున్నాం అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మన పురపాలక సంఘం కూడా ఖచ్చితంగా ఒక చట్టం తేవాలి. ఇల్లు కట్టాలి అంటే, ఇంటికి పర్మిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కూడా అక్కడ రెండు చెట్లు పెంపు చేస్తే గానీ ఇంటికి అనుమతులు ఇవ్వము అని చెప్పి నిరాకరించిన నాడు మాత్రమే ఈ రకమైనటువంటి చెట్ల పెంపు సాధ్యమవుతుంది. మరి అందరిలో కూడా ఒక చర్చ మొదలైంది, ఏంటి పొలమనేరు కూడా ఇంత వేడెక్కిపోతుంది, ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అని అనుకుంటూనే ఉండటం జరిగింది. ఈ క్రమంలో మిత్రులు మల్లిచెట్ల దేవేంద్ర గారు చొరవ తీసుకుని ముందుకు రావటం, దానికి మిగతా మిత్రులందరూ కూడా సహకరించటం, ఇప్పటి వరకు దాదాపుగా పొలమనేరులో ఒక 500 మొక్కల్ని మిత్రుల సహకారంతో దేవేంద్ర గారు నాటించి పూర్తి చేశారు. మరి దీన్ని 1000 మొక్కలు రేపు 5వ తేదీకంతా కూడా పూర్తి చేసి వీటిలో దాదాపుగా అన్ని మొక్కల్ని కూడాను ఎదిగేటట్టుగా చర్యలు కూడా తీసుకుంటూ అక్కడక్కడ మిగతా వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పగిస్తూ వాటన్నింటినీ కూడా పెంపు చేసి మరలా తొందరలో రాబోయేటటువంటి 2-3 ఏళ్ల కాలం నాటికైనా మళ్ళా పొలమనేరును పేదల ఊటీగా తీర్చిదిద్దే క్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ కూడాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.